हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु गोस्ट गैलरी। वीडियो नैन द बॉय मूवी एक्सप्लेन चेस्तुन्नानु। मूवी 2016 रिलीज़ अयिंदी। इदोक हॉरर थ्रिलर। मूवी विलियम ब्रेंट बेल डायरेक्ट चेशारु। मूवी की आईएमडीबी वालू 6 out of 10 रेटिंग इच्छारु। सो एक्कुव टाइम वेस्ट चेयकुंडा स्टोरी पक्क पोदाम। मूवी स्टार्टिंग सीन लो ग्रीटा अने अम्मायिनी चूपिस्तारु। तनु बेबी सिटिंग जॉब की ఊరు బయట ఉన్న ఒక ఇంటికి వస్తుంది। తర్వాత షూస్ ని అక్కడే వదిలి ఇంట్లోకి వచ్చిన గ్రీటాకి ఎవరూ కనపడరు। అప్పుడు తనకి ఒక ఫ్యామిలీ ఫోటో కనపడుతుంది। అప్పుడు గ్రీటా నేను చూసుకోవాల్సింది ఈ చిన్న పిల్లోని అని అనుకుంటుంది। ఇలా గ్రీటా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను చూసేటప్పుడు తన దగ్గరికి మెల్కమ్ అనే వ్యక్తి వస్తాడు। తను వారానికి ఒకసారి ఈ ఇంటికి వచ్చి అన్ని వస్తువులను సప్లై చేస్తుంటాడు। ఇలా తనతో మాట్లాడేటప్పుడు అక్కడికి మిస్ హిల్షర్ వస్తుంది। వచ్చిన తను నీ షూస్ ఎక్కడ అని అడుగుతుంది। దానికి గ్రీటా బయట ఉన్నాయని బయటికి వెళ్ళినప్పుడు షూస్ ఉండవు। అప్పుడు హిల్షర్ ఈ పని నా కొడుకు బ్రామ్స్ చేసింటాడు, తను చాలా అల్లరి అని చెప్తుంది। తర్వాత బ్రామ్స్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది। అప్పుడు హిల్షర్ దంపతులు తమ కొడుకు బ్రామ్స్ అని ఒక బొమ్మని చూపిస్తారు। దాన్ని చూసిన గ్రీటా వీళ్ళు కామెడీ చేస్తున్నారు అని నవ్వడానికి స్టార్ట్ చేస్తుంది। కానీ హిల్షర్ దంపతులు చాలా సీరియస్గా ఉండడం చూసి సైలెంట్ అవుతుంది। అదే టైంకి అక్కడికి వచ్చిన మెల్కమ్ ఆ బొమ్మని మాట్లాడించి వెళ్ళిపోతాడు। దీన్ని చూసిన గ్రీటాకి ఆ బొమ్మని మాట్లాడించే పరిస్థితి వచ్చి దాంతో మాట్లాడి తన పరిచయం చేసుకుంటుంది। తర్వాత హిల్షర్ ఆ బొమ్మని అంటే వాళ్ళ కొడుకు బ్రామ్స్ని ఎలా చూసుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి అని చెప్తుంది। అలాగే కొన్ని రూల్స్ని చెప్తుంది। అది ఏంటంటే నువ్వు బ్రామ్స్తో ఎప్పుడు మాట్లాడినా గట్టిగా మాట్లాడాలి, తనకి పాఠాలు చెప్పాలి, మా కొడుకుకి మ్యూజిక్ని ఫుల్ సౌండ్లో వినడం అంటే చాలా ఇష్టం, దానికని నువ్వు మ్యూజిక్ వినేటప్పుడు వాల్యూమ్ హై చేయాలి, తర్వాత తినే ఫుడ్ని పడేయకుండా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి, మా కొడుకు బ్రామ్స్కి ర్యాట్స్ అంటే భయం, దానికని మేము ర్యాట్ ట్రాప్స్ని యూజ్ చేస్తాము, లేదంటే ఈ ర్యాట్స్ లోపలికి వెళ్ళిపోతాయి, దీన్ని కూడా మీరే చూసుకోవాలి అని చెప్తారు। దీన్నంతా విన్న గ్రీటాకి వీళ్ళు పిచ్చోళ్ళు అయింటారు అని అనుకుంటుంది। రాత్రి టైంలో గ్రీటా బ్రామ్స్ రూమ్ వైపు వచ్చినప్పుడు తనని చూసిన హిల్షర్ డోర్ని క్లోజ్ చేస్తుంది। తర్వాత బయటికి వచ్చి ఇలా చెప్తోంది, మా కొడుకు చాలా బేబీ సిటర్స్ని రిజెక్ట్ చేశాడు, కానీ మిమ్మల్ని తను చూస్ చేశాడు, మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయినారు అని చెప్తుంది। నెక్స్ట్ డే హిల్షర్ దంపతులు పనిపైన బయటికి వెళ్ళడానికి రెడీ అవుతారు। వెళ్ళేటప్పుడు బ్రామ్స్ని గ్రీటాకి ఇచ్చి మేము వచ్చేది చాలా రోజులు అవుతుంది, మెల్కమ్ ఇంకా నీకు వీక్లీ పేమెంట్ వస్తుంది అని చెప్తారు। అప్పుడు హిల్షర్ తనని హక్ చేసుకొని ఐఎమ్ సారీ అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు। ఈ పక్క గ్రీటా ఆ బొమ్మని ఒక పక్క పెట్టి వాళ్ళు చెప్పిన రూల్స్ని ఫాలో చేయకుండా ఆ బొమ్మ ముఖంపై బట్టని కప్పి ఒక పక్క బుక్ని చదువుతూ కూర్చొని ఉంటుంది। చాలాసేపు తర్వాత ఆ బొమ్మ వైపు వచ్చినప్పుడు దాని ముఖంపై వేసిన క్లాత్ కింద పడింటుంది। అప్పుడు గ్రీటా ఆ బొమ్మని తీసుకొని వెళ్ళి ఒక రూమ్లోనే చైర్ పైన వేస్తుంది, తర్వాత వెళ్ళి పనుకుంటుంది। ఇలా పనుకొని ఉన్నప్పుడు ఏదో సౌండ్ ఇంకా లేచి ఆ ఫ్యామిలీ ఫోటో ముందు నిల్చుకొని ఉన్నప్పుడు ఆ ఫోటోలను ఇంకా ఒక చేయి వచ్చి తనని చంపడానికి చూస్తుంది। ఇలాంటి చెడ్డ కళ్ళలో ఇంకా గ్రీటా లేస్తుంది। నెక్స్ట్ డే బ్రామ్స్ బొమ్మ దగ్గరికి వచ్చినప్పుడు దాని కళ్ళల్లో నీళ్ళని చూసిన గ్రీటాకి భయం వేస్తుంది। ఏమని చూసినప్పుడు రాత్రంతా వాన పడడంతో ఆ ఇంటిని ఇంకా నీళ్లు కారి కళ్ళలో పడింటాయని గ్రీటా అనుకొని సమాధానం అవుతుంది। తర్వాత దాని రూమ్కి తీసుకొని వెళ్ళి పనుకోబెడుతుంది। తర్వాత గ్రీటా తన చెల్లెలైన శాండీకి కాల్ చేసి మాట్లాడేటప్పుడు తనకి గ్రీటా ఇలా చెప్తుంది, శాండీ ఈ ఇంటి వాళ్ళు పిచ్చోళ్ళు అయింటారు, ఒక బొమ్మని వాళ్ళ కొడుకుని అనుకొని దాన్ని వాళ్ళ కొడుకులాగానే చూసుకుంటున్నారు, దానికని బేబీ సిట్టర్గా నన్ను సెలెక్ట్ చేసినారు అని చెప్తుంది। దానికి శాండీ నీకు వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు కదా, అది చాలు, నువ్వు అక్కడే ఉండు, ఇక్కడికి రావద్దు, నీకోసం కోల్ ఇక్కడికి వచ్చినాడు, గ్రీటా ఎక్కడా అని నన్ను పదే పదే అడుగుతున్నాడు అని చెప్తుంది। శాండీ చెప్పిన కోల్ ఎవరంటే గ్రీటా ఎక్స్ బాయ్ ఫ్రెండ్। గ్రీటా మళ్ళ కోల్ చాలా ప్రేమించుకుని ఉంటారు, తర్వాత తనని ఇంకా గ్రీటా ప్రెగ్నెంట్ కూడా అయింటుంది। ఇదంతా అయిన తర్వాత కోల్ మంచివాడు కాదు అన్న విషయం గ్రీటాకి తెలుస్తుంది, కానీ తను గ్రీటాకి టార్చర్ ఇవ్వడం నిలపడు, తనని ఇంకా తప్పించుకొని గ్రీటా ఇంటికి బేబీ సిట్టర్గా వచ్చింది అని మనకి తెలుస్తుంది। ఇలా ఒక వారం అయినాక అక్కడికి మెల్కమ్ వస్తాడు, వచ్చి హిల్షర్ ఇచ్చిన వీక్లీ పేమెంట్ని గ్రీటాకి ఇస్తాడు। అప్పుడు గ్రీటా దాన్ని తీసుకొని బ్రామ్ గురించి అలాగే ఇంటి వాళ్ళ విచిత్రమైన ప్రవర్తన గురించి అడుగుతుంది। అప్పుడు మెల్కమ్ చెప్పేది ఏంటంటే హిల్షర్ వాళ్ళ కొడుకైన 8 years బ్రామ్స్ 20 years బ్యాక్ ఒక ఫైర్ యాక్సిడెంట్ని ఇంకా చనిపోయి ఉంటాడు, కానీ హిల్షర్ ఆ బొమ్మలోనే వాళ్ళ కొడుకుని చూసుకుంటున్నారు అని చెప్పి ఈ రాత్రికి డిన్నర్కి వస్తావు అని అడుగుతాడు। దానికి గ్రీటా కూడా సరే అంటుంది। దానికని మెల్కమ్తో వెళ్ళడానికి ఒక డ్రెస్ని తీసి బాత్కి వెళ్తుంది। తను బాత్ చేసేటప్పుడు తీసిపెట్టిన డ్రెస్ అలాగే తన చైన్ కనపడదు,
తర్వాత బాత్రూమ్ నింక బయటికి వచ్చిన గ్రీటాకి బట్టలు అలాగే చైన్ లేదు అని చూసి భయపడుతుంది. అప్పుడు భయంతోనే ఇల్లంతా వెతుకుతూ ఉన్నప్పుడు ఎవరో ఇంట్లో ఉన్నారు అని తనకు అనుమానం వస్తుంది. అప్పుడు తనకి ఆటిక్ డోర్ ఓపెన్ అయింది చూసి భయంతోనే ఆ ఆటిక్ పైకి వెళ్తుంది. వెళ్ళిన తక్షణం డోర్ అదంతకదే క్లోజ్ అవుతుంది. దాని ఇంకా బయటికి రావడానికి గ్రీటా చాలా ట్రై చేస్తుంది కానీ అవ్వదు. ఇలా ఉన్నప్పుడు గ్రీటాని డిన్నర్కి తీసుకొని వెళ్ళడానికి అక్కడికి మెల్కమ్ వస్తాడు. వచ్చి చూస్తే డోర్ క్లోజ్ అయి ఉంటుంది. చూసి అలాగే వెయిట్ చేస్తుంటాడు. ఈ పక్క గ్రీటాకి విండోలో మెల్కమ్ కనపడతాడు. తనని గ్రీటా ఎంత పిలిచినా తనకి వినపడదు. చాలాసేపు తర్వాత మెల్కమ్ అక్కడి నుంకా వెళ్ళిపోతాడు. ఈ పక్క గ్రీటాకి ఒక ఆకృతి కనపడుతుంది. దానిని ఇంకా భయపడిన గ్రీటా ప్రజ్ఞ తప్పి పడిపోతుంది. నెక్స్ట్ డే లేచిన గ్రీటాకి రాత్రి కనపడిన ఆ ఆకృతి ఏది అని ఆలోచిస్తుంది. తర్వాత అక్కడే తన పక్కలో తనకు ఒక ఫోటో ఆల్బమ్ కనపడుతుంది. దాన్ని చూసేటప్పుడు ఆటిక్ డోర్ ఓపెన్ అవుతుంది. దానిని ఇంకా బయటకు వచ్చిన గ్రీటా మెల్కమ్ని పిలిచి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు మెల్కమ్ దాన్ని చెక్ చేసినప్పుడు తెలుస్తుంది ఇది ఆటోమేటిక్ డోర్ అని. రాత్రి టైంలో శాండీ గ్రీటాకి కాల్ చేసి ఇలా చెప్తుంది, గ్రీటా కోల్ నువ్వు ఉన్న అడ్రస్ని తెలుసుకునేకి చాలా ట్రై చేస్తున్నాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా నీ గురించి అడుగుతున్నాడు అని చెప్తుంది. తర్వాత గ్రీటా బ్రష్ చేసుకునేటప్పుడు తన వెనకాల ఎవరో వెళ్ళిన నీడ కనపడుతుంది. ఇలా భయంతోనే గ్రీటా పనుకొని ఉన్నప్పుడు బ్రామ్స్ బొమ్మ తన వైపు తిరిగినట్టు కల వచ్చి నిద్రలో ఇంకా లేస్తుంది. తర్వాత బయటకు వచ్చినప్పుడు ఫస్ట్లో మిస్ అయిన తన షూస్ తన రూమ్ డోర్ వైపు ఉండడం చూసి బ్రామ్స్ డాల్ ఉన్న రూమ్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే బ్రామ్స్ డాల్ కూర్చొని ఉండడం అలాగే తన పక్కలో రూల్స్ నోట్ ఉండడం చూసి భయపడి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. అప్పుడు తనకి ఒక కాల్ వస్తుంది. దాంట్లో మాట్లాడిన బ్రామ్స్ ఇలా చెప్తాడు, గ్రీటా బయటికి రా, నేను నీతో ఆడుకోవాలి అని చిన్నపిల్లల వయసులో చెప్తాడు. అలాగే తన డోర్ వైపు ఫుడ్ని తెచ్చి పెట్టింటాడు. దీన్ని చూసిన గ్రీటాకి ఇది చాలా మంచి స్పిరిట్ అని హ్యాపీ అవుతుంది. అలాగే తన వైపు వెళ్తుంది. వెళ్ళి తన ముందు కూర్చొని ఇంకా నేను రూల్స్ని అన్ని ఫాలో అవుతాను అని చెప్తుంది. ఈ పక్క బ్రామ్స్ అమ్మ తనకు ఒక లెటర్ని రాసి నీళ్ళలో మునిగి ఇద్దరూ చనిపోతారు. ఎందుకు చనిపోతారు అని మనము ముందు తెలుసుకున్నాం. ఈ పక్క గ్రీటా బ్రామ్స్ డాల్ని బాగా చూసుకునేకి స్టార్ట్ చేస్తుంది. దానికి స్టోరీస్ చెప్పడం, పాఠాలు చెప్పడం, పనుకోపెట్టడం, గుడ్ నైట్ చెప్పేటప్పుడు దానికి కిస్ ఇవ్వాలి అని రూల్స్ నోట్లో ఉన్న అన్ని రూల్స్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ డే మెల్కమ్ ఇంటికి వచ్చినప్పుడు తనకి గ్రీటా ఈ డాల్లో బ్రామ్స్ స్పిరిట్ ఉంది అని చెప్తుంది. దానికి మెల్కమ్ గ్రీటా దాంట్లో ఏ స్పిరిట్ లేదు, ఇదంతా అబద్ధం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు గ్రీటాకి మెల్కమ్ మాటలు నిజం అనిపించి ఆ డాల్కి ఇలా చెప్తుంది, బ్రామ్స్ నువ్వు నిజంగానే ఇక్కడ ఉంటే నాకు ఒక సిగ్నల్ ఇవ్వు అని చెప్తుంది. కానీ ఆ డాల్ ఏ సిగ్నల్ ఇవ్వదు. అప్పుడు స్టూపిడ్ థింగ్ అని చెప్పి ఒక పక్కకి వేస్తుంది. అలాగే తిరిగి చూస్తే డాల్ అక్కడ ఉండదు. భయంతోనే చూసినప్పుడు అది ఇంకో పక్క కూర్చొని ఉంటుంది. ఈ విషయాన్ని మెల్కమ్కి చెప్పాలి అని తనని పిలిపించిన గ్రీటా బ్రామ్స్ తన కూర్చొనున్న ప్లేస్ని చేంజ్ చేసేది చూపించాలి అని ట్రై చేస్తుంది. ఫస్ట్లో ఆ బొమ్మ మూ కాదు. సెకండ్ టైం బ్రామ్స్ తన ప్లేస్ని చేంజ్ చేస్తాడు అని తెలిసిన మెల్కమ్కి భయం అవుతుంది. దాంట్లో స్పిరిట్ ఉంది అని తనకి కూడా నమ్మకం వస్తుంది. తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి మాట్లాడేటప్పుడు గ్రీటా తన ఫ్లాష్ బ్యాక్ని అలాగే తన బాయ్ ఫ్రెండ్ అయిన కోల్ గురించి మెల్కమ్కి చెప్తుంది. ఈ టైంలో మెల్కమ్ గ్రీటాకి తన లవ్ని చెప్తాడు. అప్పుడు గ్రీటా తన లవ్ని అక్సెప్ట్ చేస్తుంది. రాత్రి టైంలో గ్రీటా బ్రామ్స్ని పనుకోబెట్టి అక్కడి నుంచి మెల్కమ్ వైపు వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండడం చూసి సహించలేక బ్రామ్స్ వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటకు వచ్చేలా చేస్తాడు. అప్పుడు గ్రీటా దాన్ని పనుకోబెట్టి వచ్చినప్పుడు మెల్కమ్ తనకి ఇలా చెప్తాడు, గ్రీటా నాకు ఇది గుడ్ సైన్ అని అనిపించలేదు, నీకు ముందే ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకున్నాను కానీ నువ్వు భయపడతావని చెప్పలేదు. అదేంటంటే 20 ఇయర్స్ బ్యాక్ ఎమిలీ క్రిప్స్ అనే పాప వారానికి ఒకసారి బ్రామ్స్తో ఆడుకునేకి ఇక్కడికి వచ్చేది. ఒకరోజు ఆ పాప మిస్ అయ్యింది. తర్వాత ఆ పాప దొరికింది ఫారెస్ట్లో, అది కూడా శవంలాగా. తన తలని రాయితో కొట్టినారు. అన్ని సాక్షులు బ్రామ్సే తనని చంపినాడు అని చెప్తున్నాయి. దానికని పోలీసులు బ్రామ్స్ని ఎంక్వైరీ చేయడానికి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు అగ్నింకా కాలిపోయినది, ఆ అగ్గిలోనే నా కొడుకు కాలిపోయి చనిపోయినాడు అని హిల్షర్ దంపతులు చెప్తారు. గ్రీటా ఇప్పుడు ఇక్కడ ఉండేది బ్రామ్స్ మంచి ఆత్మ అని చెప్పలేము, ఇది చాలా చెడ్డ ఆత్మ, దయచేసి నాతో రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. కానీ గ్రీటా తన మాటల్ని నమ్మదు. ఈ ఆత్మ నాకు హర్ట్ చేయలేదు అని చెప్పి నేనెక్కడికి రాను అని చెప్తుంది. అలాగే దానివైపు వెళ్తుంది. తర్వాత ఆర్టిక్లో ఉన్న ఫోటో ఆల్బమ్ని చూడాలి అని గ్రీటా అక్కడికి వెళ్ళి ఆ ఫోటో ఆల్బమ్ని చూస్తుంది. దాంట్లో మెల్కమ్ చెప్పిన ఎమిలీ క్రిస్ పాపని చూసి మెల్కమ్ చెప్పింది నిజమని అనుకుంటుంది. ఇలా బ్రామ్స్తో గ్రీటా ఉన్నప్పుడు ఏదో సౌండ్ వస్తుంది. మెల్కమ్ ఉండొచ్చు అని వెళ్ళి చూస్తే అక్కడికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన కోల్ వచ్చింటాడు.
తన గ్రీటాని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి చూస్తాడు. అదే టైంకి మెల్కమ్ అక్కడికి వస్తాడు. కోల్ గురించి అన్ని విషయాలు తెలిసిన మెల్కమ్ తనతో గొడవ పడకుండా అక్కడి నుంచి వెళ్ళి కారులో కూర్చొని ఉంటాడు. తర్వాత గ్రీటా కోల్ని సోఫాపై పనుకోవని చెప్పి బ్రామ్స్ని తీసుకొని రూమ్ వైపు వెళ్తుంది. ఇలా పనుకొని ఉన్నప్పుడు గ్రీటా నాకు హెల్ప్ చేయని బ్రామ్స్కి చెప్తుంది. ఇలా చెప్పిన కొంతసేపు తర్వాత పనుకొని ఉన్న కోల్పై రక్తం పడుతుంది. ఏమని చూసినప్పుడు బ్రామ్స్ బ్లడ్తో గెట్అవుట్ అని రాసింటాడు. దీన్ని చూసిన కోల్ గ్రీటా అని గట్టిగా అరుస్తాడు. అలాగే తన ఎదురుగా బ్రామ్స్ బొమ్మ కూర్చొని ఉంటుంది. తన అరుపులు విన్న గ్రీటా ఏమైంది అని అడిగినప్పుడు కోల్ ఎందుకు ఇలా బ్లడ్తో గెట్అవుట్ అని రాశావు అని అడుగుతాడు. దానికి గ్రీటా నేను దీన్ని రాయలేదు, ఇది రాసింది బ్రామ్స్ అని చెప్తుంది. అప్పుడు కోపంతో కోల్ దాన్ని తనని ఇంకా తీసుకునేకి చాలా ట్రై చేస్తాడు. అప్పుడు గ్రీటా గట్టిగా అరిచినప్పుడు కారులో ఉన్న మెల్కమ్ లోపలికి వచ్చి కోల్ని తిడతాడు. అప్పుడు కోల్ ఈ బొమ్మకి ప్రాణముందా అని దాని ముఖాన్ని పగలగొట్టేస్తాడు. ఇలా చేసిన తక్షణం మిర్రర్లో ఒక టైప్లో సౌండ్ రావడానికి స్టార్ట్ అవుతుంది. ఏమని కోల్ చూస్తూ ఉన్నప్పుడు ఆ మిర్రర్ పగిలిపోయి అక్కడి ఇంకా ప్రాణాలతో ఉన్న బ్రామ్స్ వస్తాడు. తనని చూసిన మెల్కమ్ తనే బ్రామ్స్ అని అరిచి చెప్తాడు. అలాగే తను రావడం ఆపడానికి చూస్తాడు. అప్పుడు బ్రామ్స్ మెల్కమ్ని కొట్టి కోల్ని షార్ప్గా ఉన్న బొమ్మ ముఖానికి ఉన్న పీస్ని తీసుకొని గుచ్చి చంపేస్తాడు. అప్పుడు మెల్కమ్ గ్రీటాని పిలుచుకొని వెళ్ళేటప్పుడు తనకు ఒక దారి కనపడుతుంది. ఆ దారిలో వెళ్ళిన వాళ్ళకి బ్రామ్స్ ఉన్న బేస్మెంట్ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు గ్రీటాది మిస్ అయిన డ్రెస్ ఒక బొమ్మకి వేసింది చూసి చాలా భయపడుతుంది. అప్పుడు తనకి హిల్చేర్ చనిపోయే ముందు రాసిన లెటర్ దొరుకుతుంది. దాంట్లో వాళ్ళు బ్రామ్స్ ఇంకా గ్రీటాని ఇదే అని రాసింది చూసి దీని అర్థం ఏంటి అని భయంతోనే ఆలోచిస్తుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన బ్రామ్స్ మెల్కమ్ని కొట్టి గ్రీటాని పట్టుకునేకి చూస్తాడు. అంతలో గ్రీటా ఒక దారిలో వెళ్ళి ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. అప్పుడు బ్రామ్స్ గ్రీటా నన్ను వదిలి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపోతే నేను మెల్కమ్ని చంపేస్తాను అని చెప్తాడు. ఈ మాటలు విన్న గ్రీటా పరిగెత్తడం నిలిపి మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు అక్కడే దొరికిన ఒక టూల్ని పాకెట్లో వేసుకొని ముందుకు వెళ్తుంది. అప్పుడు తన ఎదురుగా బ్రామ్స్ వస్తాడు. అప్పుడు గ్రీటా బ్రామ్స్ ఇది పనుకునే టైం, రూమ్కి వెళ్ళు అని తీసుకొని వెళ్తుంది. తను చెప్పినట్టే బ్రామ్స్ వెళ్తాడు. తర్వాత గ్రీటా బ్రామ్స్ని పనుకోబెట్టి వెళ్ళేటప్పుడు బ్రామ్స్ గ్రీటాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు గ్రీటా తెచ్చిన టూల్తో తనని గట్టిగా గుచ్చేస్తుంది. అప్పుడు మనకి కాలిపోయిన బ్రామ్స్ అర్ధం ముఖం కనపడుతుంది. తర్వాత మెల్కమ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి తనని ఆ ఇంట్లోని ఇంకా బయటికి తీసుకొని వెళ్తుంది. ఈ మూవీలో కొన్ని అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఈ బ్రామ్స్ బొమ్మలో ఏ స్పిరిట్ కూడా లేదు. ఆ బొమ్మ మూవ్ అవుతుంది ప్రాణాలతో ఉన్న బ్రామ్స్ని. ఇంకా ఎలా అంటే ఈ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్కి ఎవరికీ తెలియని దారులు ఉన్నాయి. దాంట్లోని ఇంకా బ్రామ్స్ ఎవరికీ కనపడకుండా వెళ్తుంటాడు. అలాగే రెఫ్రిజిరేటర్లో ఉన్న మిగిలిపోయిన ఫుడ్ని తింటుంటాడు. ఎందుకు ఈ బ్రామ్స్ ఇంట్లో ఉండకుండా ఎవరికీ తెలియకుండా బేస్మెంట్లో ఉన్నాడు అంటే దానికి కారణం తన పేరెంట్స్ అయిన హిల్షర్ దంపతులు. ఈ బ్రామ్స్కి చిన్న వయసులో ఉన్నప్పుడే సైకోపాత్ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను ఇంకా ఎమిలీ క్రిప్స్ అనే పాపని చంపేశాడు. ఎప్పుడైతే పోలీసులకి బ్రామ్స్ పైన అనుమానం వచ్చిందో అప్పుడు హిల్షర్ నా కొడుకు అగ్గిలో కాలిపోయి చనిపోయినాడు అని పోలీసుల్ని నమ్మించి తనని ఎవరికి తెలియకుండా పెంచుతారు. తనతో మాట్లాడడానికి ఈ బ్రామ్స్ బొమ్మని ఒక మీడియం లాగా యూజ్ చేసుకుంటారు. దానికని ఈ బొమ్మతో మాట్లాడాలి అంటే గట్టిగా చెప్పాలి అని హిల్షర్ ఎందుకు చెప్పింది అంటే దాంతో మాట్లాడింది ప్రాణాలతో ఉన్న బ్రామ్స్కి వినపడాలి అని. ఇలా సీక్రెట్గా పెరిగిన బ్రామ్స్ పెద్దోడవుతాడు. తర్వాత వచ్చిన బేబీ సిటర్స్ని ఒప్పుకోకుండా గ్రీటాని ఒప్పుకుంటాడు. తను ఒప్పుకున్నందుకు హిల్షర్ గ్రీటా దగ్గరికి వచ్చి సారీ అని చెప్తోంది. సైకోపాత్ లక్షణాలున్న తన కొడుకుని ఏ అమ్మాయి ఒప్పుకోదు అని తెలిసిన హిల్షర్ ఒక ప్లాన్ని వేసి గ్రీటాని పిలిచి తనని బ్రామ్స్కి ఇచ్చి చనిపోతుంది. తర్వాత వచ్చే మూవీ క్రెడిట్ సీన్లో బ్రామ్స్ చనిపోయి ఉండడు, పగిలిపోయిన ఆ బొమ్మని మళ్ళీ రెడీ చేస్తుండడం చూపిస్తారు. అంటే ఈ మూవీకి ఇంకో పార్ట్ ఉంది అని డైరెక్టర్ మనకి చెప్తున్నాడు. అక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు టేక్ కేర్, బై బై.